జిల్లా కోరకంటి ఆధ్వర్యంలో మరి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి రానున్న ఈ జరగనున్న ఎలక్షన్ల నేపథ్యంలో ముదిరాయలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, ముదిరాయలకు తలెత్తినటువంటి సమస్యల పట్ల, రాజకీయ ఎదుగుదల పట్ల ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్నాం. మా ముదిరాయలకు ఆత్మగౌరవం పైన ఈ యొక్క ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఏ పార్టీ కూడా గుర్తించడం లేదు. అరే మరి అదే సందర్భంగా ఇదే నిర్మల్ గడ్డ మీద మేము పెద్ద ఎత్తున ఆ యొక్క నిర్మల్ జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ సమావేశంలో ముదిరాయల ఐక్యత, ముదిరాయల సత్తా, ముదిరాయల బలం చూపించడం జరిగింది. కానీ రాజకీయ నాయకులు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరిని కూడా గుర్తించలేరు. ముఖ్యంగా ముదిరాయలంటే చిన్న చూపు ఈ యొక్క నిర్మల్ జిల్లాలో ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం ఆ యొక్క సమావేశం తర్వాత, కానీ సమావేశం తర్వాత మేమున్న ఒక సమావేశం పెట్టుకున్నాం. మరి ముదిరాయలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఈ యొక్క త్రిముఖ పోటీ, నిర్మల్లో అయితే త్రిముఖ పోటీ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నాయకులకు, ఎమ్మెల్యేగా నిలుచున్నటువంటి నాయకులందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా సమస్యలు ఏవైతే మా యొక్క రాజకీయ పరమైనటువంటి సమస్యలు, మరి బీసీడీ నుంచి బీసీ యొక్క సమస్య, మరి నిర్మల్ జిల్లాలో మరి నిర్మల్ నియోజకవర్గం కానీ, ముదోల్ నియోజకవర్గం కానీ, ఖానాపూర్ నియోజకవర్గం కానీ, ఇక్కడ అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ఏదైనా ఉన్నదంటే కేవలం ముదిరాజ కులమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి మా యొక్క డిమాండ్లు ఏవైతే మేము అనుకుంటున్నామో, ఇప్పుడు 5 నిర్మల్లో అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మరి 5 ZPTC స్థానాలు కానీ, మిగతా MPTC స్థానాలు కానీ, మరి ఎంపీపీ పదవులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, నామినేట్ పోస్టులు కానీ, ఈ యొక్క స్థానిక సంస్థలలో జరిగే ఎలక్షన్లలో ముఖ్యంగా ముదిరాయలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా దీన్ని తీర్మానించడం జరిగింది. మీరంతా కూడా గుర్తించి మీ యొక్క ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే హక్కులు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, ఆ పరిష్కరించే విధానం మరి మీరు పత్రికా సమావేశం పెట్టి ముదిరాయలకు మీరు చెప్పినటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని ఏ పార్టీ అయితే డిక్లేర్ చేస్తుందో, ఏ పార్టీ అయితే మమ్మల్ని హక్కులు నేర్చుకుంటుందో, ఏ పార్టీ అయితే ప్రకటిస్తుందో, మేమంతా కూడా నిర్మల్ జిల్లా కోర్ కమిటీ మేమంతా కూడా ఆ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముగిస్తా ఉన్నా. Thank you.